कैसे हैं सर? मैं बहुत अच्छी हूँ. ఈ రోజు మేము భద్రాచలం వచ్చామండి గోదావరి చూడడం కోసం. ఈవినింగ్ యాక్చువల్లీ కరోనా ఉంది కదా, లాస్ట్ మార్చ్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. ఏదో మా ఇంటి దగ్గర చిన్న చిన్న ప్లేసెస్కి. ఇది కూడా లోకలే, భద్రాచలం మా అత్తగారు వాళ్ళ ఊరు. సో ఇక్కడ ఈవినింగ్ జస్ట్ చూడడం కోసం అని వచ్చాము. నేను ఎప్పుడు వెళ్ళలేదు. మా పెళ్ళైన 1.5 ఇయర్లో ఇదే ఫస్ట్ టైం అనమాట బయటికి రావడం. సో అంతగా లోపలికి ఏం వెళ్ళలేదు, ఎందుకంటే కరోనా అని ఎక్కువ కార్లో నుంచి చూసాము. టెంపుల్ అండ్ గ్రీనరీ, వాటర్ వే చాలా 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 ప్రెజెంట్గా ఉంది. దాంట్లో మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి ఇంకా చాలా బాగుంది. చూడండి, మీకు కూడా చూపిస్తాను టెంపుల్కి రూట్, తర్వాత అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడే అండి భద్రాచలం, ఇదే రామాలయం టెంపుల్ క్లోజ్ చేసి ఉందండి. కరోనా కదా చాలా వరకు అన్ని డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి, 1-2నే ఓపెన్ ఉన్నాయి. అందుకని మేము వెళ్ళలేదు లోపలికి, లేదంటే లోపల కూడా చూపించేదాన్ని మీకు. ఇది భద్రాచలం రామాలయం టెంపుల్. ఇక్కడే శ్రీరామనవమి బాగా గ్రాండ్గా చేస్తారు కదా. అండ్ మనం చూసాం కదా ఎస్వీఎస్సి సీతమ్మ వాకట్లో సినిమాల చెట్టు మూవీలో కూడా ఇక్కడే అన్నమాట. అండ్ అక్కడ షాప్స్ కూడా ఉన్నాయండి చాలా. మేము సరదా కోసం అలా వెళ్ళి షాప్స్ కూడా చూసాము. బొమ్మలు అండ్ బ్యాంగిల్స్వి అలా అన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్ చూసానండి, చాలా మోడల్సే ఉన్నాయి. చాలా తక్కువగా చాలా చీప్గానే అనిపించాయి. 1-2 తీసుకున్నాను, కొంచెం మంచిగా అనిపించినవి. అండ్ ఆ షాపింగ్ తర్వాత గోదావరి ఆనకట్టకి వెళ్ళామండి. చాలా ప్లెజెంట్గా ఉందండి. నాకైతే మళ్ళీ గోవాకి, ఆల్రెడీ మేము ఇంతకుముందు గోవాకు వెళ్ళాము, సేమ్ మళ్ళీ గోవాకు వచ్చిన ఫీలింగే వచ్చింది. సేమ్ అలాగే అనిపించింది. అక్కడ బ్రిడ్జ్ సేమ్ గోవాలో అలాగే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ తర్వాత వాటర్ ఫ్లో, ఈవినింగ్ క్లైమేట్, స్కై చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి మళ్ళీ రావాలనే అనిపించలేదండి. చాలా చాలా బాగుంది. గోదావరి కాయే బోలో, ఘట్టు బోలో, గోదావరి గోదావరి. చాలా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇప్పుడు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉందండి, దానివల్ల బోట్స్ ఏమీ ఎక్కనివ్వట్లేదు. ఓన్లీ చేపలు పట్టే వాళ్ళు, నార్మల్గా అక్కడి వాళ్ళు కొంచెం చేపలు పట్టడం కోసం ఆ బోట్స్ యూస్ చేస్తున్నారు. నార్మల్ టైంలో అయితే ఎక్కనిస్తారు, బట్ ఇప్పుడు చాలా చూసారా అక్కడ కనిపిస్తుంది 75 సెంటీమీటర్ది అది ఫిల్ అయిపోయింది. అంత ఫ్లో ఉంది వాటర్. మొన్నటి వరకు అయితే దాని దగ్గర కూడా వెళ్ళనీయలేదు మొన్న వర్షాలకి. ఇప్పుడు కొంచెం ఫ్లో తగ్గింది.
కొద్దిసేపు ఇలాగే సరదాగా టైం పాస్ చేసామండి. ఈ బాబు వచ్చేసి మా వదిన వాళ్ళ బాబు. యాక్చువల్లీ మా యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మా హస్బెండ్ వాళ్ళ ఓన్ నేటివ్ ప్లేస్ భద్రాచలం. కాకపోతే మా మామయ్య సింగరేణి, సో మన్గూర్లో ఉంటాము. ఈ బ్రిడ్జ్ నుంచే అండి భద్రాచలంకి వెహికల్స్ మొత్తం వెళ్ళేది. ఈ బ్రిడ్జ్ మీద నుంచే వచ్చాము మేము కూడా. చాలా బాగా అనిపించింది. వావ్, చూసారా పక్షులు అక్కడ వాటర్ దగ్గర వెళ్తుంటే ఎంత బాగుందో అండి ఆ సీనరీ. చాలా చాలా. సో మేము భద్రాచలంలో మా చిన్నమామ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని కలవడానికి వచ్చి ఈవినింగ్ ఇలా గోదావరి దగ్గరికి వచ్చాము. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఫోటో స్పాట్ ఉందండి. కాకపోతే మా ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళనియలేదు కరోనా టైంలో, వద్దు వద్దు అని. సో మేము కూడా లైట్ తీసుకున్నాము. అక్కడ చాలా క్రౌడ్ ఉంది. సో మేము కూడా ఇంకా రిటర్న్ అయ్యాము. ఇక్కడ చాలా పెద్ద పార్క్ కూడా ఉందండి. ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మీకు స్టాచ్యూస్, ఇవన్నీ రాముడు సీత వాళ్ళు అప్పట్లో చేసిన మొత్తం స్టోరీ అండి అది. వరుసగా చాలా అక్కడ చాలా స్టాచ్యూస్ ఉంటాయి మొత్తం దారిలో. అదంతా రామాయణం స్టోరీ అనమాట. అక్కడ స్లోగా వెళ్తే అదంతా చదవచ్చు మనం, అక్కడ జరిగింది ఏంటి అనేది అక్కడ రాసి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడే పక్కనే లెఫ్ట్ తీసుకుంటే చాలా పెద్ద భద్రాచలం పార్క్ అండి. కాకపోతే ఇప్పుడు కరోనాలో ఎలో చేయట్లేదు. లేదంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీకు మళ్ళీ చూపిస్తాను. ఎవ్రీ ఫెస్టివల్స్ టైంలో మేము వెళ్తూనే ఉంటాము. సో ఈసారి వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇది మెయిన్ రోడ్, ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంట్లో ఇంటి దగ్గర డిన్నర్ చేసుకొని డైరెక్ట్ మన్గూరు వెళ్ళిపోయాము. ఇక్కడ నుండి పర్ణశాల చాలా దగ్గర అండి, అటు వెళ్ళచ్చు. కాకపోతే మన్గూరు నుండి బోట్లో వెళ్ళేది ఉంది. సో వాటర్లో జర్నీ బాగుంటుంది కదా అని చెప్పేసి అటు నుండి వెళ్దామని చెప్పి డైరెక్ట్గా మన్గూరుకి వెళ్ళిపోయి నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు వెళ్దాము అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ అక్కడ ఎలా ఉంది ఏంటి, ఎలా ఎంజాయ్ చేసాము, బోట్ జర్నీ ఎలా ఉంది అనేది మీకు నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.